సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలు కళ్ళముద్దు వాటి హెడ్ లైన్స్ ఒకసారి చూద్దాం. ఘనంగా జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కేసులు వేధింపులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి. ప్రజలకు కాంగ్రెస్ రామగుండం ఇన్ఛార్జ్ ఎంఎస్ రాష్ట్రాకూర్ పిలుపు. టీఆర్ఎస్ టీబీజీ కేసు ఉద్దేశపూర్వకంగానే సింగరేణిలో ఎన్నికలను జాప్యం చేస్తున్నాయి. ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపణ. రామగుండం తవిత ఆశ్రమంలో ఘనంగా జరిగిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ బర్త్డే వేడుకలు. వివరాలు చూద్దాం. కేసులు వేధింపులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ తెలిపారు. కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కొన్ని చౌరస్తాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జరిపారు. వేడుకల్లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర కలిగిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని వారు ఖండించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలంతా సిద్ధమయ్యారని వారు తెలిపారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగుతుంది. ఈరోజు యువకులపై అత్యాచారం, యువకులు ఎవరైతే ఉందో లేదా ఉద్యోగాల కొరకు మా కొడుకులు మాకు కావాలంటే తూటాలతో భరిస్తూ ఉన్నారు, ప్రాణాలు తీస్తూ ఉన్నారు, ఇవాళ రైతులను ముంచుతూ ఉన్నారు, ఈ దేశాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి దేశానికి లాభదాయకమైనటువంటి ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. కోట్ల లక్షలు బిలియన్స్ లక్షలలో ఇవాళ దోపిడీ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే లక్షల కోట్లు సంపాదించి బంగారు కుటుంబం అయింది. రాష్ట్రం అంతా కూడా పూర్తిగా ఇవాళ శ్మశానంగా మారుతుంది. మరి ఈరోజు ప్రజలందరూ తిరగబడి ఈ రాష్ట్రంలో దేశంలో మంచి జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు మంచి జరుగుతుందని ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారిని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు భయపడి ఈడీ అని మరి రకరకాల వేధింపులకు గురి చేసుకుంటూ ఇలా జాతీయ భారతదేశం స్వతంత్ర కొరకు పోరాటం చేసినటువంటి ఆ రోజు నుంచి ఉన్నటువంటి హెరాల్డ్ పేపర్ మీద మరి దానిపై లేని పడి నిందలు పోపి ఒక ఒత్తిడి బుల్డోజ్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశం మొత్తం కూడా వ్యతిరేకంగా దీన్ని ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినా ఎంత బుల్డోజ్ చేయాలని చూసినా కూడా పోరాటం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, పేద ప్రజల పక్షాన వారికి కావాల్సినటువంటి అన్ని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాం. నిరంతరం ప్రజల సంక్షేమం కొరకు వారికి మంచి జరగడానికి నిరంతర పోరాటం కొనసాగిస్తాం. గీతం నేత రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇంతమందికి ప్రధాన అవకాశం ప్రయాణంగా కూడా వదిలిపెట్టినాడు. మరి పేదల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ పోరాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం మొత్తం మీద కూడా 50 రూపాయలు ట్రైన్ అయి ఫిజికల్ టెస్ట్ అయిపోయి మరి ఎగ్జామ్ కోసం చూసే తరుణంలో మరి బీజేపీ గవర్నమెంట్ ఒక ఘోరమైన తప్పిదం చేసి మరి ఏదైతే అగ్నిపద అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచే మిలిటరీ వాళ్ళను మరి కేవలం 4 సంవత్సరాల వరకే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే అవకాశాలు చేశారు. నేను భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో మరి రైలు తగలబెట్టడం మరి విధ్వంసం చేశారు. ఎందుకంటే కడుపు కాలినడు ఎప్పుడైనా కూడా మరి విధ్వంసం చేసే పరిస్థితి ఉంది. మరి ఏదైతే
లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న మోడీ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు కూడా ఈ పేద ప్రజలకు కూడా నవ యువకులకు కూడా నిరుద్యోగ యువత కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే అవుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రాణదోరే టైం వచ్చింది కాబట్టి నవయుకులంతా కూడా ఏకమై ఇటువంటి చర్యలకు పాల్పడే బీజేపీ గవర్నమెంట్ తరిమి కొట్టాలని చెప్పి వెంటనే బీజేపీ సర్కార్ ఈ అగ్నిపథ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని యథావిధిగా నడిపించాలని చెప్పి ఆ విధంగా నడిపించబోతున్నారు కాంగ్రెస్ పక్షాన ఇంకా కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేపడతామని చెప్పి రాహుల్ గాంధీ గారికి మరొకసారి కాంగ్రెస్ పక్షాన అనంతరం మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎంఎస్ మనాలి ఠాకూర్ చేతుల మీదుగా స్వీట్ బాక్సులను పంపిణీ చేయగా కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ మాంకాళి స్వామి ఎండి ముస్తఫా రవికుమార్ తాళ్లపల్లి యుగేందర్ కొప్పుల శంకర్ కాల్వలింగస్వామి పెద్దలి ప్రకాష్ వాజీద్ అక్రమ్ గాదం నందు నజీముద్దీన్ ఉదయరాజ్ కౌటం సతీష్ ధులికట్ట సతీష్ కె కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐటెంట్లైన్ కాలనీలో గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వారు ప్రజలను కోరారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలందరూ కూడా పనిచేసి మరి ఇక్కడ రాష్ట్రం లోపల అక్కడ కేంద్రం లోపల మన ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ లోపల సభ జరిగినప్పుడు రైతు డిక్లరేషన్ చేసిన సమయం లోపల రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ సామాన్యులు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ మనకుంటేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని మరి ఇప్పుడున్నటువంటి సోనియా గాంధీ గారు కానీ అప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ కుటుంబ సభ్యులు మరి ఇంతకుముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ప్రాణ త్యాగం చేసి మరి దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి త్యాగమూర్తుల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాలని మనం భావించాలి. మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని మర్చిపోయి ఏదో 4 మాటలు చెప్పి కొట్లాడి అటువంటి ఇటువంటి మాట్లాడిన వాళ్లకు అధికారం ఇచ్చి ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. మరి సోనియా గాంధీ కళ నెరవేరాలి, సోనియా గాంధీ బ్రతికున్న కాలం లోపల రాష్ట్రాన్ని చూడాలి, కాంగ్రెస్ పార్టీకి అధికారం రావాలి, వారి కొడుకును ప్రధానమంత్రి చేయాలనే ఆకాంక్ష మన ప్రజలందరికీ కూడా ఉంది గనక. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారెల్లి రాజిరెడ్డి, చక్రపాణి, శనిగరం తిరుపతి, నాగిలి శంకర్, అవినాష్, మార్కండేయ, ఓదెలు శ్రీనివాస్, ఇస్లావత్ శ్రీనివాస్, ప్రశాంత్ రవి, వినయ్ రాకేష్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52వ జన్మదిన వేడుకలను ఆదివారం ఆర్జీవన్ ఐఎన్టీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏరియా ఉపాధ్యక్షుడు పెన్సాల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ బర్త్డే కేక్ను కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జనక్ మాట్లాడుతూ విద్వేషాలు రగులుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సమైక్యతను చాటిచెప్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఒక విజన్ ఉన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. రైతు వ్యతిరేక చట్టాలతో 70% రైతులను, జీఎస్టీతో వ్యాపారవేత్తలను, నోట్ బంద్ ద్వారా వృద్ధులను, సామాన్య ప్రజలను, అగ్నిపత్ స్కీమ్ ద్వారా 40% యువకులను మోసం చేసిన ఘనత ప్రధాని మోడీదేనని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని రోజులు మోడీకి మద్దతుగా నిలిచి ఇప్పుడు బీఆర్ఎస్ అని దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ను ఆదరించాలని, రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడే సత్తా ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు ఈ రోజు భారతదేశానికి ఆశాజ్యోతి, రానున్న రోజుల లోపల ఈ దేశానికి భావి భారత ప్రధానిగా 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరే ఇతర పార్టీ బలహీన వర్గాలకి, మహిళలకి, కార్మికులకి, గిరిజనులకి సహాయం చేసే పరిస్థితిలో లేదు. ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి దౌర్భాగ్యపు బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఈ దేశ ప్రజలందరినీ కష్టాల్లోకి నెట్టారు. నోట్లు బంద్ చేశారు,
ప్రజల్ని కిలో నిలబెట్టి చంపారు. జీఎస్టీలు పెంచారు, ఇష్టం వచ్చేట్టు ప్రజలు బతకలేకుండా చేశారు. రైతుల చట్టాలు తీసుకొచ్చారు, 72% రైతుల్ని ఇబ్బందులు పెట్టి 400,000 మంది యువతకి గత 2 సంవత్సరాల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ లేకుండా ఈసారి పెట్టి కేవలం టెంపరరీగా 4 సంవత్సరాలు ఆర్మీలో అగ్నిపథని రిక్రూట్మెంట్ చేసుకుంటే అది దేశద్రోహం కింద భావిస్తున్నాం. మహిళలకి న్యాయం లేదు, రైతులకు న్యాయం లేదు, కార్మిక చట్టాలు మారుస్తున్నారు, యువతని ఇబ్బంది పెడుతున్నారు. మీరు అనుకున్నారు గతంలో 2-3 ఎన్నికల లోపల రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ యువత బీజేపీ దిక్కుందనుకున్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 40% యువత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. రేపు రాను రోజుల లోపల ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు ఎస్ నరసింహారెడ్డి, గుమ్మడి కుమారస్వామి, లక్ష్మీపతి గౌడ్, టైసన్ శ్రీనివాస్, వికాస్ కుమార్ యాదవ్, బర్ల మనోహర్, లింగమూర్తి, రాజేందర్, సాగర్, గంగాధర్, అలావుద్దీన్, రాజేశం, మహేష్, వెంకటస్వామి, వెంకటేష్, రమేష్, సమ్మక్క, గీత తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం తమిత ఆశ్రమంలో ప్రభుత్వ కార్యదర్శి ఐఏఎస్ స్మితా సభర్వాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్మితా సభర్వాల్ జన్మదిన వేడుకలు జరిపించారు. పిల్లలకు స్వీట్లు, కేకులు, నోట్బుక్స్, ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మద్దెల దినేష్, రేణుకుంట్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ధర్మిల, టీఆర్ఎస్, టీబీజీ కేస్ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను జాప్యం చేస్తున్నాయని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. 2.5 సంవత్సరాలు చట్టవిరుద్ధంగా అధికారంలో ఉన్న టీబీజీకేస్ కార్మికులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఎన్నికల జాప్యంపై త్వరలోనే జాతీయ సంఘాలు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెబుతున్న జనక్ ప్రసాద్తో మా కరస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంతో పాటు ఎన్నికల పట్ల ఐఎన్టీసీకి ఉన్న అభిప్రాయాలు, అంచనాలపై మనతో మాట్లాడేందుకు యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. అన్ని కార్మిక సంఘాలు సంసిద్ధతను వ్యక్తం చేసినప్పటికీ సింగరేణి ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది, ఇందుకు కారణాలు ఏమిటని ఐఎన్టీసీ భావిస్తోంది? అన్ని సంఘాలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టే ఒప్పుకోము. కేవలం 5 జాతీయ సంఘాలు మాత్రమే ఎన్నికలు అడుగుతున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిజాయితీగా ఎన్నికల కోసం పోవడానికి సిద్ధంగా లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2 సంవత్సరాల కోసం ఎన్నికైన యూనియన్ 4.5 సంవత్సరాలు అధికారంలో ఉంది. అంటే 2.5 సంవత్సరాలు చట్ట విరుద్ధంగా అధికారంలో ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో కార్మికులు చేసిన మేలు ఏమి లేదు. యూనియన్ కానీ, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ కార్మికులకు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కొత్త బావి రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు, పేరు మార్పు జరగలేదు. అంతేకాదు, ప్రధానంగా ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేసి, కరెంటు ఉత్పత్తి చేసి లాభాలు తీసుకొస్తే 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని రూపాయి పేమెంట్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ సింగరేణి దివాలా అంచులో ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఒక జాతకాని సంఘం, అసమర్థ సంఘం, కార్మికులు మేలు చేయలేని సంఘం, గవర్నమెంట్ నిలదీయలేని సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. ఈ డబ్బులు వసూలు చేయకపోబట్టి కొత్త బొగ్గులు రావట్లేదు, కొత్త ఉద్యోగాలు రావట్లేదు. యువత బాధపడుతున్నారు. ఉన్న ఉద్యోగులు భద్రత లేకుండా పోయింది, కాంట్రాక్టేషన్ అవుతుంది, ప్రైవేటైజేషన్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం మేనేజ్మెంట్ కొల్యుడై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చేతకాని సంఘం కాబట్టి ఎన్నికలు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయటం లేదు. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి, ఐఎన్టీసీ అభిప్రాయం ఏంటి ఆ పర్టికులర్గా ఆ విషయానికి సంబంధించి? ఈ విషయంలో మేము 15 రోజుల కింద చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీ గారిని హైదరాబాద్లో కలవడం జరిగింది. అది ఆ సంఘానికి వారిని కలిసినప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాలేదు. వారికి మేము చెప్పాం, ఎండీ గారికి లెటర్ ఇచ్చాం, అయ్యా ఎండీ గారు ఒక సమర్థమైన కార్మిక సంఘం లేకపోతే అసమర్థ కంపెనీ అయింది,
కార్మికుల తరపున రిప్రజెంట్ చేసే విషయం ఉండదు, చట్టాన్ని వైలేట్ చేస్తారు, రావాల్సిన హక్కులు ఉండవు. కాబట్టి సంఘం ఉండాలని ఎన్నికబెట్టమంటే ఆయన మొన్న స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ ఎనర్జీకి ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరంలో కూడా రెండేళ్ల పీరియడ్ అని రాసిండు. ఆయన నిన్న కాక మొన్న ఐఎన్టీసీలో మేము స్టేట్ గవర్నమెంట్లో స్పెషల్ ఎనర్జీ సెక్రటరీ సునీల్ శర్మ గారిని కలిసాం, ఆయనకు ఒక రిప్రజెంట్ ఇచ్చాం, అయ్యా మా కంపెనీలో త్వరగా ఎన్నికలు పెట్టండి, దానివల్ల కంపెనీకి లాభం, ప్రొడక్షన్ పెరుగుద్ది, ఉత్పాదక శక్తి పెరుగుద్ది, వెల్ఫేర్ ప్రోగ్రాంలు ఉంటాయి, కొత్త మైన్లు అడుగుతాం, చట్ట వ్యతిరేకత ఉండదు, గవర్నమెంట్కి వెళ్ళిన డబ్బులు వసూలు చేస్తాం, కొత్త బాయలు తీసుకొస్తామని చెప్పాను. నేను ప్రభుత్వంతో మాట్లాడి సాధ్యమైన తొందరలో ఎన్నికలు పెట్టడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. మీకున్న అంచనా ప్రకారం ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మేమైతే పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. టీపీసీ ఓడిపోద్ది కాబట్టి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు బాగాలేదు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. కాబట్టి ఈ సింగరేణిలో కూడా ఓడిపోతే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదు. కాబట్టి ఎన్నికలు వీలైనంత లేట్ చేయాలని ప్రభుత్వం మేనేజ్మెంట్ చూస్తారని మా అభిప్రాయం. ఒకవేళ అదే నిజమైతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? అదే నిజమైతే మేము ఖచ్చితంగా 5 సంఘాలు రేపు బుధవారం గురువారం మీటింగ్ పెట్టుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మరొకసారి గవర్నమెంట్ని కలిసి ఎన్నికలు ఇమీడియట్గా పెట్టండి. ఒకవేళ పెట్టేటువంటి శక్తి దమ్ము మీకు లేకపోతే 20 ఏప్రిల్ నాడు 5 జాతీయ సంఘాలు టీపీసీతో చేసిన అగ్రిమెంట్ని ఆసరాగా తీసుకొని 6 సంఘాలని గుర్తింపు సంఘంగా ఎన్నుకోవాలని డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఎన్నికలు కనుక జరిగితే ఫలితాల పట్ల ఐఎన్టీసీ అంచనాలు ఎట్లా ఉన్నాయి? ఎన్ని రకాల సర్వే చేసినా ఇవాళ ఐఎన్టీసీ మిగిలిన సంఘాల కంటే 5% ఓట్లు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. ప్రధానంగా వాళ్ళకి ఐఎన్టీసీ గెలవాలని ఇష్టం ఉండదు. కాబట్టి ఎన్నికలను తాత్సారం చేస్తారని మా అభిప్రాయం. థ్యాంక్ యూ. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో అటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు టీబీజీకే పూర్తిగా విఫలమైందని, ఈ నేపథ్యంలోనే కావాలని ఎన్నికల నిర్వహణను తచ్చారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఐఎన్టీసీదే ఘన విజయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.